హలో స్పైస్ రైడర్స్, వెల్కమ్ టు శ్రీకారం రుచులు. ఇవాళ మనం గోంగూర రోటి పచ్చడిని ఏ విధంగా చేసుకోవాలో, దాని తయారీ విధానం ఏంటో ఒకసారి తెలుసుకుందాం. ముందుగా వాటికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దాం. 4 కట్టల గోంగూరను తీసుకుని తొడిమల లేకుండా ఆకును తీసుకుని శుభ్రపరిచి పెట్టుకోవాలి. ఈ 4 కట్టల గోంగూరకు కలిపి 1/2 కిలో ఉంటుంది. ఈ 1/2 కిలో గోంగూరకు 100 గ్రాముల ఎండుమిరపకాయలు, 3 టేబుల్ స్పూన్ల మెంతులు, 2 టేబుల్ స్పూన్ల ఆవాలు, 2 వెల్లుల్లిపాయలు, 50 గ్రాముల రాళ్ళుప్పు, రాళ్ళుప్పు లేకపోతే సాల్ట్ అయినా ప్రిఫర్ చేసుకోవచ్చు, సాల్ట్ కూడా 50 గ్రాములు తీసుకోవచ్చు. దాని తయారీ విధానం ఏంటో ఒకసారి తెలుసుకుందాం. 1 బాండీ తీసుకుని స్టవ్ మీద పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని దానిలో ఈ గోంగూరాకును వేసుకుని గరిటెతో కలయి పెడుతూ వేయించుకోవాలి. మధ్య మధ్యలో మూత తీస్తూ ఆకు మాడకుండా గరిటెతో కలయి పెడుతూ ఆకుని వేయించుకోవాలి. ఆకు ఈ విధంగా వేగినాక ప్లేట్లోకి తీసుకుని చల్లార్చుకోవాలి. మరలా బాండీని స్టవ్ మీద పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఆయిల్ కాగినాక దానిలో ఎండుమిరపకాయలు వేసుకుని వేయించుకోవాలి. ఎండుమిరపకాయలు వేగినాక దానిలో మెంతులు, ఆవాలు వేసి మరలా వేయించుకోవాలి. ఆవాలు చిటపటలాడేంత వరకు వేయించుకోవాలి. తరువాత తీసుకుని ప్లేట్లో పెట్టుకుని చల్లార్చుకోవాలి. చల్లారినాక 1 మిక్సీ జార్లోకి తీసుకుని దానిలో సాల్ట్ వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా పౌడర్ లాగా పట్టుకోవాలి. ఈ పౌడర్ని ఆ ఆకులో కలుపుకోవాలి. దాన్ని మరలా మిక్సీ ఒకసారి పట్టుకోవచ్చు, లేదా మనం గరిటెతో కలుపుకోవచ్చు. ఈ విధంగా చేత్తో అయినా ఒకసారి మనం కలిపేసుకోవచ్చు. మరలా బాండీని స్టవ్ మీద పెట్టుకుని దానిలో ఆయిల్ వేసుకుని ఆయిల్ కాగినాక ఎండుమిరపకాయలు, ఆవాలు, వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించుకోవాలి. ఆ పోపు వేగినాక దాన్ని పచ్చట్లో కలుపుకోవాలి. పోపంతా చల్లారే వరకు ఉంచి, చల్లారినాక పోపంతా కలిసే విధంగా గరిటెతో పచ్చడిని కలుపుకోవాలి. చూశారు కదా, ఆంధ్ర గోంగూర పచ్చడి రెడీ. మరి ఇంకెందుకు ఆలస్యం? మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్స్ రూపంలో తెలపండి. మీకు కనుక మా రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మరియు షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.